हाय फ्रेंड्स वेलकम टू अशोक वेंकटेश व्लॉग्स मनमेटे दिन गुरी असल नैन यूट्यूब एपू स्टार्ट दाने तरह एपू स्टार्टा असल स्टार्ट फस्ट एपूर इंस्पायर अके अने दाने तरह मैं यूट्यूब चैनल सिक्स मंथ्स कंप्लीट यूट्यूब जर्नी अंटे लास्ट सिक्स मंथ्स नैने मिस्टेक्स आलमोस्ट सिक्स मिस्टेक्स मेन सिक्स्थ मिस्टेक्स ओके अलाने मन यूट्यूब जर्नी मैं हैप्पी उन्ना अने फुल डीटेल्स वीडियो चूसेद्दाम ओके ना असल फस्ट यूट्यूब चैनल जर्नी वे मुंदरा एवरैना फस्ट टाइम मैं यूट्यूब चैनल चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलाने मी फ्रेंड्स तो फैमिली मेंबर्स तो वीडियो शेर चेयंडी ओके एंदुकंटे वाळ्ळकु कूडा यूज अवच्चु ओके फस्ट यूट्यूब स्टार्ट चेद्दामने 2018 मिड लो एंटंटे यूट्यूब चैनल चूस्तुंडे अक्कड यूट्यूबर इंटरव्यू वच्चिंदन्नमाट तनु कोंचेम एंगेज्ड कोंचेम यूट्यूबर अन्नमाट तनु इंटरव्यू कोंचेम इंस्पायरिंग उन्नदि अप्पुडु याक्चुअल गा यूट्यूब स्टार्ट चेद्दाम एंदुकंटे मनं 9 to 5 आर 9 to 6 रेग्युलर वर्क कदा यूट्यूब కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది స్టార్ట్ చేద్దామని 2018 మిడ్ లో స్టార్ట్ అయ్యిందన్నమాట ఇంట్రెస్ట్ అది ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకోవడానికి దాని తర్వాత ఏంటంటే మాకు వీసా ఇష్యూ వల్ల ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది 2019 స్టార్టింగ్ టు 2019 ఎండ్ వరకు ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉన్నాం ఇండియాలో అంటే మనకు తెలిసిందే కదా ట్రాఫిక్ అక్కడి నుంచి ఆఫీస్ కి ట్రావెల్ చేసి వర్క్ చేసి అక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయాను అప్పుడు అసలు కొంచెం కన్సంట్రేషన్ లేదు యూట్యూబ్ చేద్దామని దాని తర్వాత ఏంటంటే మళ్ళా యుఎస్కి 2019 ఎండ్లో వచ్చామన్నమాట అప్పటి నుంచి ఏంటంటే వచ్చిన 2 to 3 months కరోనా వచ్చేసింది కరోనా వచ్చింది కదా ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నా అప్పుడు యాక్చువల్గా మా వైఫ్ వ్లాగ్స్ చూడడం మొదలుపెట్టింది అన్నమాట అలా చూస్తున్నప్పుడు నాకు కూడా యాక్చువల్గా నాకు ఆల్రెడీ యూట్యూబ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి అలా అలా పెరుగుతూ పెరుగుతూ ఆల్మోస్ట్ జూలై 2020 జూలై 27th యాక్చువల్గా స్టార్ట్ చేసాం ఆ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ వీడియో ఏమనుకున్నాం అంటే యాక్చువల్గా మాకు లాస్ట్ 4.5 years మేము యుఎస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక కొరియర్ తెప్పించుకున్నాం అన్నమాట ఓకే ఈ కొరియర్నే ఫస్ట్ మనం వీడియో పెడదామనేసి అప్పుడు డిసైడ్ అయ్యాం దాని తర్వాత జూలై 27th 2020 మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా 6 months కంప్లీట్ అయిపోయింది ఈ 6 months యాక్చువల్గా నేను రివ్యూ చేసుకుంటే మన నేను పెట్టిన వీడియోస్ని కానీ మన యూట్యూబ్ ఛానల్లో చూసే యూజర్స్ని కానీ అవన్నీ రివ్యూ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే మెయిన్గా 6 mistakes చేశాను అనమాట మనం ఈ 6 months చేసిన మిస్టేక్స్ డీటెయిల్స్ లేక వెళ్ళే ముందర మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ మిస్టేక్స్ న్యూగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి వాళ్ళు అట్లాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే కొంచెం మంచి గ్రోత్ వస్తుందన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఆ మిస్టేక్స్ మర్చిపోతానని అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనీ కోసం అని కాకుండా ఫస్ట్ ఫ్యాషన్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద యూట్యూబ్ మీద వీడియో ఎడిటింగ్ వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో జాయిన్ అవ్వచ్చు దానికంటే స్పెసిఫిక్గా ఏం అవసరం లేదు యాక్చువల్గా ఒక జీమెయిల్ ఐడి ఉండేసి యూట్యూబ్లో జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయవచ్చు అన్నమాట అలా స్టార్ట్ చేసే ముందర ఏంటంటే మీరు ఏ టాపిక్ గురించి అయితే వీడియో పెట్టాలనుకుంటున్నారో అట్లాంటి టాపిక్స్ గురించి కొంచెం ఇన్ అండ్ అరౌండ్ తెలుసుకో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నారు ఓకే కుకింగ్ వీడియోస్లో ఎవరెవరు యూట్యూబ్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు ఓకే యూట్యూబ్లో ఫేమస్గా ఉండే కుకింగ్ సైట్స్ ఏంటి అట్లాంటివి కొన్ని తెలుసుకో ఉండాలి అలా కాకుండా మనం ఏమి డిఫరెంట్గా చేయగలం ఆ కుకింగ్లో రెగ్యులర్గా కాకుండా అట్లాంటివి తెలుసుకో ఉండాలి అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్ పెడదాం అనుకున్నారనుకోండి టెక్ గురించి మనకు తెలుసుండాలి అనమాట ఓకే టెక్ తెలుసుండాలి అలానే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అందరు పెట్టే కంటెంటే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండి యూస్ఫుల్గా ఉంటే యూజర్స్ ఏంటంటే యూజర్స్ అంటే ఎవరు లేదండి సబ్స్క్రైబర్సే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళే చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అలానే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తారనమాట అది కొంచెం ఫస్ట్ మనం ఈ దేని గురించి పెడుతున్నాం అనేది కొంచెం తెలుసుకో ఉండాలి ఓకే అలా తెలుసుకొని అయిపోయిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి స్టార్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం మన యూట్యూబ్ యొక్క ఇంట్రో పెట్టాలన్నమాట
నేను యాక్చువల్గా 11th వీడియో అప్పుడు ఇంట్రో పెడదాం అనుకున్నాను. ఓకే 11th వీడియో అప్పుడు ఇంట్రో పెడితే ఎందుకు ఒక రౌండ్ ఫిగర్గా ఏదైనా 20 or 15 ఆ టైంలో మన ఇంట్రో వీడియో పెడదాం అనేసి వెయిట్ చేశాను అనమాట. ఆ వెయిట్ చేయడం తప్పు అనమాట. యాక్చువల్గా ఎవరైనా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మన యూట్యూబ్లో ఏముంటాయి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి మన యూట్యూబ్లో ఏముంటాయని చెప్పాలి. లేకపోతే వాళ్ళు వచ్చి చూసుకోని డిస్క్రిప్షన్ ఉంటుంది కానీ అందరూ వచ్చి డిస్క్రిప్షన్ చూసుకోరు కదా. యాక్చువల్గా అదే అంటారు కదా, వన్ పిక్చర్ ఈక్వల్ టు 1000 వర్డ్స్ అని. అలా మన ఒక వీడియో ఉండదు అనుకోండి, మన యూట్యూబ్లోకి ఎవరైనా యూజర్ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, రాగానే చూసి ఓకే ఇది పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్ అనేసి తెలుసుకొనేసి ఒక ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అలా మనం ఫస్ట్ ఇంట్రో వీడియో పెట్టడం చేయాలి. అది నేను యాక్చువల్గా 11th 20th వీడియో పెట్టాను అనమాట ఇంట్రో. అప్పటికి ఆల్మోస్ట్ 4-5 months అయిపోయింది. ఓకే 4.5 months అయిపోయింది యాక్చువల్గా. ఓకే అందువల్ల అదో ఫస్ట్ మిస్టేక్ నేను చేసింది. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేసాము, దాని తర్వాత ఇంట్రో వీడియో పెట్టేసాము, దాని తర్వాత ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎలా అంటే 2 డేస్కి ఒక వీడియో, 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళకి యూస్ఫుల్ అయిన కంటెంట్ పెడుతున్నాం అనుకోండి, వాళ్ళు చూస్తారు, అలానే ఫ్రెండ్స్తో షేర్ చేస్తుంటారు. అలా కాకుండా 10 డేస్కి ఒక వీడియో పెడుతున్నాం అనుకోండి ఇనిషియల్ డేస్లో, ఓకే ఏంటంటే 10 డేస్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దాని తర్వాత 2 to 3 డేస్లో మర్చిపోతారు, మళ్ళీ 10 డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే కొంచెం చూడడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందువలన ఫ్రీక్వెంట్గా 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఒక షెడ్యూల్ ప్రకారం అప్లోడ్ చేసుకుంటూ ఉంటే అది చేయాలి. నేను యాక్చువల్గా ఆ మిస్టేక్ చేశాను. ఏంటంటే ఇనిషియల్ డేస్లో 6-7 డేస్కి ఒక వీడియో, వీక్లీ వన్స్ వీడియో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అంటే ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నా ఛానల్ని, ఒక 2 డేస్ 3 డేస్ మర్చిపోతారు కదా. యూజువల్గా 2 to 3 డేస్లో ఎవరైనా హ్యూమన్ మెంటాలిటీ అంటే కొంచెం మర్చిపోతుంటాం. దాని తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వీడియో వస్తే మళ్ళీ చూడడం కొంచెం అలా కొంచెం తక్కువ వస్తుంది అనమాట. అలా కాకుండా ఫ్రీక్వెంట్గా పెట్టాలి ఇనిషియల్ డేస్లో. దాని తర్వాత ఏంటంటే నేను ఇంకో చేసిన మిస్టేక్ ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో వీడియో అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ ఏం చేసేసానంటే వీక్లీ 1 వీడియో పెడుతున్నాను కదా, మధ్యలో కొన్ని డేస్లో అయితే ఆల్మోస్ట్ 21 డేస్ వరకు ఒక వీడియో ఒకసారి అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళున్నాను, నేను యాక్చువల్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. అందువల్ల ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చేస్తాం అంటే ఎంజాయ్ చేస్తున్నాం, అలా ప్లాన్ ప్రీప్లాన్గా నేను చేసుకోకపోవడం వల్ల ఏంటంటే 21 డేస్ వరకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మా యూట్యూబ్ ఛానల్లో. అదొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట నేను. ఓకే అలా కాకుండా మనం ఎప్పుడైనా మన వీడియో అప్లోడ్ చేసేది రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్ అనుకున్నాం అనుకోండి, 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఉన్నాం అనుకోండి, మన యూజర్స్ కూడా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చూస్తారు, అలానే ఫ్రెండ్స్ షేర్ చేస్తుంటారు, అది ఎక్కువ వ్యూస్ని వస్తుంది అన్నమాట. ఓకే ఇంకోటి ఏంటంటే 2-3 అయిపోయాయి కదా, దాని తర్వాత 4వది ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్లో షేర్ చేయాలి మన వీడియోస్ని. ఎందుకంటే ఇనిషియల్గా మనకి అన్ని సబ్స్క్రైబర్స్ ఉండరు, అంతమంది సబ్స్క్రైబర్స్ ఉండరు, అందువలన మనం చేసిన వీడియో ఎవరికి షేర్ చేయలేదనుకోండి చూసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఓకే ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, అలానే ట్విట్టర్ ప్రొఫైల్, అలానే ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటే ఏంటంటే చేసేసి వాటిలో మనం చేసే వీడియో ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షను వీడియో లింకు అట్లాంటివి పెడుతుండాలన్నమాట. అట్లా పెట్టలేదనుకో షేర్ చేయకపోతే ఇనిషియల్గా మన సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి ఏంటంటే తక్కువ వ్యూస్ వస్తాయన్నమాట. అది నేను ఇనిషియల్గా ఆల్మోస్ట్ నేను 21th వీడియో ఆ టైం వరకు నేను అసలు ప్రొఫైలు ఏం క్రియేట్ చేయలేదు. ఓకే నా ఆల్రెడీ నాకున్న ఫేస్బుక్, ట్విట్టర్లోనే షేర్ చేసేవాడిని, అలానే వాట్సాప్లో షేర్ చేసేవాడిని. అదే సోషల్ నెట్వర్కింగ్లో వాట్సాప్లో షేర్ చేసేటప్పుడు ఇంకొక విషయం గమనించాను నేను ఏంటంటే ఒకే వీడియో లింకు 2-3 గ్రూపుల్లో కానీ అట్లా గ్రూపుల్లో అలానే పర్సనల్గా షేర్ చేయకండి. అలా షేర్ చేస్తే ఏమొస్తుందంటే ఎవరికైనా హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సేమ్ మెసేజ్ 2-3 గ్రూపుల్లో వస్తుంటే ఇగ్నోర్ చేస్తాం కదా, అప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఇగ్నోర్ చేస్తాం, దాని తర్వాత యాక్చువల్గా పర్సనల్గా పెట్టిన మెసేజ్ని కూడా ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా నేను ఎందుకంటే
యాక్చువల్గా రెండు మూడు వీడియోలు రెండు మూడు వీడియోలకి అలా పెట్టాను. అలా పెట్టినప్పుడు నాకు వచ్చిన వ్యూస్ని చూస్తే చాలా తక్కువ వచ్చాయన్నమాట. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను మిస్టేక్ చేస్తున్నాను. ఒకే వీడియో లింక్ని రెండు మూడు సార్లు ఒక పర్సన్కి డిఫరెంట్ గ్రూప్స్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్ కానీ పెట్టకూడదు అని అదొక మిస్టేక్ తెలుసుకున్నాను అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇంకోటి యూట్యూబ్ అనాలిటిక్స్ అని ఉంటుంది, ఇది ఫిఫ్త్ వన్ అనమాట. యూట్యూబ్ అనాలిటిక్స్ ఏం సజెస్ట్ అంటే మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూసేవాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ నుంచి అప్లోడ్ చేస్తున్నా, యుఎస్లో చూసేవాళ్ళు ఉంటారు, ఇండియా చూసేవాళ్ళు ఉంటారు. మెయిన్గా ఎక్కడైతే చూస్తుంటారో మీకు పోర్షన్ ఆఫ్ యూజర్స్ ఉంటారు వాళ్ళు. యూట్యూబ్ అనలిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు, బెస్ట్ టైం ఎప్పుడు అని చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఈవినింగ్ 5 to 6 o'clock ఆ టైంలో మన యూట్యూబ్ ఛానల్ చూసే యూజర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ టైంలో అంతకుముందు 1 hour కానీ 30 minutes ముందర కానీ వీడియో అప్లోడ్ చేస్తే ఆ టైంలో మన యూజర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అలానే అలా చూస్తే ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఏదైనా సజెస్ట్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. యూట్యూబ్ అలా చూస్తుంది. యూట్యూబ్ అప్లోడ్ చేసి ఎనీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని ఎక్కువ కానీ వ్యూస్ వస్తే దాని తర్వాత ఎక్కువ వీడియోస్లో సజెస్ట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట యూట్యూబ్లో. అలా కాకుండా యాక్చువల్గా మనం స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయిపోతుందో ఓకే మన వీడియో ముందు అప్లోడ్ చేసేద్దామని కొంచెం ఆతృత యాంగ్జైటీ ఉంటుంది. అలా చాలాసార్లు అప్లోడ్ చేసేస్తాం ఓకే. అలా నేను కూడా చాలాసార్లు మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ చేయకూడదని తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను నా లాస్ట్ 6 months చూసుకున్నాను అనుకోండి, కొన్ని వీడియోస్ ర్యాండమ్గా ఎప్పుడంటే అప్పుడు అప్లోడ్ చేశాను. అలా అప్లోడ్ చేసినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నైట్ టైంలో నేను అప్లోడ్ చేశాను అనుకోండి, ఆ టైంలో మెసేజ్ పెట్టాను అనుకోండి, వాళ్ళకి కొంచెం ఏంటిది డిస్టర్బ్గా ఉంటుంది, దాని తర్వాత కొంచెం ఇగ్నోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓకే. అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఆ సబ్స్క్రైబర్స్ ఆ యూజర్స్ ఆన్లైన్లో ఉంటారో ఆ టైంలో కొంచెం 1 hour కానీ 30 minutes ముందర కానీ అప్లోడ్ చేస్తే మంచిది అనమాట. అది నేను చాలాసార్లు మిస్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ 6 months అలా మిస్ కాకుండా ఓకే యూట్యూబ్ సజెస్ట్ చేస్తే ఆ టైంలో బెస్ట్ టైంలో అప్లోడ్ చేయాలని డిసైడ్ అనమాట నెక్స్ట్ 6 months. అది దాని తర్వాత ఫైనల్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ ఇంకో ఫైనల్ 6th mistake ఏంటంటే నేను ఆల్మోస్ట్ 22nd or 23rd వీడియో వరకు నా దగ్గర ట్రైపాడ్ లేదు. ట్రైపాడ్ ఏంటంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఒక స్టాండ్ లెక్కన నా దగ్గర ఏం లేదనమాట. అట్లాంటప్పుడు ఏంటంటే మన వీడియోస్ క్వాలిటీ షేకింగ్గా ఉంటాయి. ఎందుకంటే మనమే పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుక్ చేస్తుంటే అశోక వీడియో తీయడానికి పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు యూజువల్గా హ్యూమన్ పట్టుకున్నప్పుడు షేక్ అవుతుంటుంది. ఇలా ఇట్టే స్టాండర్డ్గా పట్టుకోలేము కాబట్టి కొంచెం కష్టం అనమాట. అలానే అశోక చేస్తున్నప్పుడు నేను పట్టుకోవాలన్నా కూడా నాకు కూడా కష్టమే అలా వీడియో తీయడానికి ఓకే. అలా క్వాలిటీ లేకుండా వస్తుంది. మీ బడ్జెట్లో మీరు ఒక చిన్న ట్రైపాడ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలా చేయకపోవడం వల్ల ఏంటంటే వీడియో క్వాలిటీ తక్కువ వస్తుంది. అది కూడా కాకుండా దాంతో ఇంకొకటి ఏంటంటే మాకు బాగున్నాడు, బాబు ఉన్నాడు కదా. ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నాను అనుకోండి, అశోక వీడియో తీస్తుండాలి, మా బాబుని చూడడానికి ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది కూడా కాకుండా మే ఇద్దరం ఉండాలి, అశోక ఉండాలి, నేను ఉండాలి, ఒక వీడియో తీయడానికి ఇద్దరం కావాలి. అలా కాకుండా ఒక టైపాడ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ టైపాడ్ అక్కడ పెట్టేసి మనం ఏం చేస్తున్నామో అంతా రికార్డ్ అవుతుంది, ఏది కావాలో అది ఎడిట్ చేసుకుంటాం ఓకే. ఆ రెండు దానివల్ల యూజెస్ ఓకే. ఖచ్చితంగా ట్రైపాడ్ కొనుక్కోండి. ఇట్లాంటి ఈ మిస్టేక్ నేను చేశాను ఓకే. ఆల్మోస్ట్ 21st వీడియో వరకు ట్రైపాడ్ తీసుకోలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రైపాడ్ తీసుకోండి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ట్రైపాడ్ తీసుకోండి ఓకే. దానికి ఖచ్చితంగా కెమెరా కావాలనే అవసరం లేదు. మీ దగ్గర ఉండే ఏ మొబైల్ అయినా కొంచెం క్వాలిటీ ఉండే వీడియో వస్తుంటే చాలన్నమాట. ట్రైపాడ్ తీసుకుంటే ఏంటంటే ప్రాపర్ వీడియో వస్తుంది, షేక్ లేకుండా వస్తుంది. అది అప్లోడ్ చేసినా మంచి కంటెంట్ అయితే ఈజీగా పాపులర్ అవుతుంది అనమాట. అవండి ఈ లాస్ట్ ఇవి నా 6 months నేను చేసినవి. ఇంకా నెక్స్ట్ 6 months ఈ 6 mistakes చేయకుండా ఉండడానికి ఈ రివ్యూ చేస్తున్నాను నేను. ఒక మనం ఈ యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది దాని గురించి చెప్పే ముందర మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి మన వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా.
ఫైనల్గా మా యూట్యూబ్ జర్నీలో మేము ఎలా హ్యాపీగా ఉన్నాం అనేది చెప్తాను. మెయిన్గా 3 to 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇక్కడ మేము ఏం ఫెస్టివల్స్ చేసుకుంటున్నా ఏ చేస్తున్నా ఆ వీడియో తీసేసి ఎడిట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కదా. మా ఇంటికాడ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా పేరెంట్స్ కానీ వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది చూడడానికి, చూడగానే ఎప్పుడైనా చూసుకోవచ్చు. మేము ఫెస్టివల్ చేస్తున్నాం, యుఎస్లో ఫెస్టివల్ చేస్తున్నాం, ఆ టైంలో మేము ఇండియా కాల్ చేసి చూపించలేం కదా. అవి రికార్డ్ చేసుకొని వీడియో ఎడిట్ చేసి పంపించామనుకోండి, ఓకే, వాళ్ళు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు చూసుకుంటుంటారు. అలానే మా బాబు వీడియోస్ని ప్రతిరోజు కాల్ చేసి చూపించలేం కదా. అలాంటప్పుడు వీడియో ఉన్నదనుకోండి, వాళ్ళకి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూసుకుంటుంటారు అన్నమాట. అదొకటి మంచిది, యూస్ఫుల్ అయింది మాకు. దాని తర్వాత రెండోది ఏంటంటే, ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అయిందన్నమాట. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లోనే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అలానే కొన్ని గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ప్లేయింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే మా రిలేటివ్సే చెప్తారు, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు 19లో ఇండియాలో ఉన్నప్పుడు వీకెండ్స్ వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ చేసుకునేసి మా రిలేటివ్స్ ఒకరిద్దరిని పిలిచేసి తింటా ఉన్నాను అనమాట. వాళ్ళకి ఏంటంటే చికెన్ బిర్యానీ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఆ మెమరీ గుర్తొచ్చింది. వాళ్ళ మెమరీ చెప్పినప్పుడు నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే చేసినప్పుడు ఎవరైనా తిని మంచిగా ఉందంటే హ్యాపీగా ఉంటుంది. అలా ఆ కమెంట్ ఆ రివ్యూస్ కూడా మంచిగా వచ్చాయి. అలానే గార్డెనింగ్ వీడియో పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, మేము స్కూల్ డేస్లో కొన్ని చెట్లను నాటామన్నమాట మా హై స్కూల్లో. ఆ మెమరీస్ గుర్తొచ్చాయి వాళ్ళకి. వాళ్ళు మెసేజ్ చేశారు, ఈ వీడియో చూడంగానే మన స్కూల్ డేస్ గుర్తొచ్చారా అని. అట్లాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ మెమరీస్ రిమెంబర్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన డేస్. అందువలన అది హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్ మనం ఎన్ని వీడియోస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు యూట్యూబ్లో, ఓకే, దానికి లిమిట్ ఏం లేదన్నమాట. యాక్చువల్గా గూగుల్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేయబోతుంది, ఓకే, 2021 జూన్ 1 నుంచి దాంట్లో స్టోరేజ్ 15 GB అన్నమాట. హై క్వాలిటీ ఆర్ ఎక్స్ప్రెసివ్ క్వాలిటీ ఉండే అయితే 15 GB వరకే, ఆఫ్టర్ దట్ మనం పర్చేజ్ చేయాలి. అలా కాకుండా యూట్యూబ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని జీబీస్ అయినా అప్లోడ్ చేసుకోండి, దాంట్లో ఒక రిపాజిటరీ లాగా ఉంటుంది. ఎప్పుడైనా ఏది కావాల్సినా మన వీడియోస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్, మా ప్లేయింగ్ వీడియోస్ చూడాలనుకోండి, మనకు ఒక మెమరీ లాగా ఒక రిపాజిటరీ లాగా ఉంటుంది. అదొకటి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, అది చిన్న యూట్యూబ్ ఛానలే కానీ యాక్చువల్గా మా కమ్యూనిటీలో ఉండే, మేము ఒకసారి ప్లే గ్రౌండ్కి వెళ్తే మా కమ్యూనిటీలో ఉండే కొందరు ఈ అబ్బాయి ఉద్భవ కదా అని అడిగారు అనమాట. అంటే మా యూట్యూబ్ ఛానల్లో ఉద్భవ కనిపిస్తుంటాడు కదా, చూసేసి ఉద్భవ కదా అని అడిగారు అనమాట. అప్పుడు వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా కాలేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. అలా అట్లీస్ట్ కొందరైనా రికగ్నైజ్ చేసినప్పుడు కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు, వీళ్ళని ఎవరైతే క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారో వాళ్ళని యూట్యూబ్ క్రియేటర్స్ అంటారు. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ పెరిగింది, ఎందుకంటే మనం యాక్చువల్గా చెప్పేటప్పుడు కొంచెం ఏముందిలే ఆ వీడియో చేసేది అనిపిస్తుంది, కానీ ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఇనిషియల్ డేస్లో చాలా టైం పట్టేది నాకు. ఎందుకంటే నేను ఎడిటింగ్ మా బాబు మెలకువ ఉన్నప్పుడే చేసుకోగలను, కానీ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం మా బాబు ఉంటే ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాడు, నాయిస్ చేస్తుంటాడు, ప్లే చేస్తుంటాడు. అలాంటప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఆ నాయిస్ వస్తుంది, అలా క్లియర్గా ఉండదు కదా. అలాంటప్పుడు మెయిన్లీ నేను నైట్సే వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. అది ఇచ్చేవడానికి 2 to 3 hours నైట్స్, ఫుల్ నైట్స్ కాదు, ఒక 2 hours 3 hours 2 to 3 nights స్పెండ్ చేయాల్సి వచ్చేది నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇనిషియల్ డేస్లో. అలా ఆ కష్టం తెలిసింది కాబట్టి యూట్యూబ్ క్రియేటర్స్ని రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టిన. అంతకుముందు ఎవరైనా పంపిస్తే కొంచెం ఇగ్నోరెన్స్ చేసేవాడినేమో, ఇప్పుడు ఎవరు పంపించినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆ వాల్యూ తెలుస్తుంది కాబట్టి. ఇది మన యూట్యూబ్ ఛానల్ 6 months జర్నీ, ఓకే. అలానే నేను చేసిన 6 mistakes ఈ 6 months ఇన్ ఫ్యూచర్ 6 months నేను ఈ మిస్టేక్స్ చేయకుండా, యాక్చువల్గా యూట్యూబ్ ఏంటంటే
ఫస్ట్ 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ చేసుకునేసి 4000 వాచవర్స్ వస్తే మానిటరైజ్ చేస్తారనమాట. మానిటరైజర్ అంటే ఏం లేదండి, దాని తర్వాత కొన్ని వ్యూస్ని బట్టి మనీ పే చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఓకే, అలా చేయడానికి అనేసి ఆ టార్గెట్తో నేను యాక్చువల్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫైనల్గా నేనేం టార్గెట్ పెట్టుకున్నాను అంటే, మన యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి, అలానే 4000 వాచవర్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మానిటరైజ్ చేస్తారనమాట, అది నా టార్గెట్ అనమాట. ఓకే, ఇప్పటివరకు మనకి 300+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో 1000 వరకు చేయాలని చేస్తానని ఆశిస్తూ, ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ షేర్ చేయండి. అలానే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అశోక వెంకట టీవీఎస్ వ్లాగ్స్. ఓకే, కీప్ సపోర్టింగ్ అస్. వీల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.